అచ్చ తెలుగు అమ్మాయిలు టాలీవుడ్లో మంచి స్థాయికి వెళ్లరనే కమెంట్స్ ని ఆమె తప్పని నిరూపించింది చక్కని చీరకట్టు పొడవాటి జడ కాటుకు దిద్దిన కళ్ళు నుదుటిన బొట్టుతో ట్రెడిషనల్ లుక్లో కనిపిస్తూనే అందర్నీ కట్టిపడేసింది చారడేసి కళ్ళతో కబుర్లాడేది మంచి నటనతో మనసులు దోచేది చైల్డ్ గా కెరియర్ స్టార్ట్ చేసి హీరోయిన్గా చాటిన దివ్యవాణి పుట్టినరోజు ఇవాళ దివ్యవాణి అసలు పేరు ఉషావాణి గుంటూరు జిల్లా తెనాలిలో పుట్టిన దివ్యవాణికి తల్లి తండ్రి ఒక అక్క ఒక అన్న దివ్యవాణి అక్కయ్య చాలా అందంగా ఉండేది దాంతో చూసిన వాళ్లంతా ఆమెని హీరోయిన్ చేయమని చెప్పేవారు అదే మంచిదని అమ్మా నాన్నలు ఫిక్స్ అయ్యారు దివ్యవాణి తల్లి విజయలక్ష్మమ్మకి నటి శారద బాగా పరిచయం దాంతో చెన్నై వెళ్లి ఆవిడ్ని కలిశారు అక్కడే సీన్ రివర్స్ అయింది ఆవిడ దివ్యవాణిని చూసి తనని హీరోయిన్గా చేస్తే బాగుంటుందన్నారు ఫోటోషూట్ కూడా చేయించారు అవి పర్చూరి బ్రదర్స్ కి నచ్చడంతో సర్దార్ కృష్ణమనాయుడు మూవీలో హీరో కృష్ణకి కూతురిగా తీసుకున్నారు అప్పటికే దివ్యవాణి వయసు పద్నాలుగేళ్లు కన్నడలో డాన్స్ రాజా డ్యాన్స్తో సక్సెస్ వచ్చినా ఈ ఫీల్డ్ నచ్చలేదని తెనాలి వెళ్లిపోయింది అయితే బాపు రమణల రూపంలో అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది పెళ్లి పుస్తకంలో హీరోయిన్ పాత్రకి తీసుకున్నామని వెంటనే రమ్మని కబురు చేశారు దాంతో ఆమె కెరియర్ ఊహించని మలుపు తిరిగింది తర్వాత తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ భాషల్లోనూ చాలా సినిమాలు చేశారామ అనిల్ కపూర్ హీరోగా ఒక హిందీ సినిమాలోనూ చేశారు ఇరవై ఒక్కేళ్లప్పుడు ఒక ఇండస్ట్రియలిస్ట్ను పెళ్లి చేసుకుంది బాబు కిరణ్కాంత్ పాప తారుణ్య పుట్టారు తర్వాత కుటుంబ కలహాల వల్ల ఆరోగ్యం దెబ్బతింది థైరాయిడ్ వల్ల విపరీతంగా లావయ్యారు అయినా నటిగా కొనసాగాలన్న కోరికతో సీరియల్స్లో యాక్ట్ చేశారు రాధాగోపాలం సినిమాలోనూ నటించారు ఓ స్పెషల్ ట్రీట్మెంట్ ద్వారా తిరిగి స్లిమ్గా మారిపోయారు ఆమె పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు దివ్యవాణి హీరోయిన్గా మంచి స్థాయికి చేరుకున్నారు వ్యక్తిగత జీవితం కారణంగా ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేశారు ఆమె ఆశలు కళలు అన్నీ నెరవేరాలని కోరుకుందాం